మామిడికాయ చట్నీ తయారు చేస్తాము. మామిడికాయ చట్నీ తయారీకి ఇలా మామిడికాయని తీసుకున్నాను. దీన్ని కడిగి శుభ్రం చేసి తుడిచి తురిమి తీసుకున్నాను. చూడండి, ఇలా దీనికి కావలసినవి ఆవాలు, ఇంగువ, కరివేపాకు, కారం పొడి, పసుపు. ఆవాలు మెంతుల్ని ఫ్రై చేసి పొడి తీసుకున్నాను. బెల్లము, రుచికి సరిపడే ఉప్పు. ఇది తొందరగా ఫటాఫట్గా అవుతుంది. 3-4 రోజులు మనం ఉంచుకొని తినచ్చు. ఇప్పుడు బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేస్తూ ఉన్నాను. ఇంగువ, కరివేపాకు, తురిమిన మామిడికాయ వేస్తూ ఉన్నాను. పసుపు 1/2 స్పూన్, 2 స్పూన్లు కారం పొడి, రుచికి సరిపడే ఉప్పు, బెల్లము. దీన్ని కొద్దిగా బాగా ఇలా కలిపెట్టాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. ఆవాలు మెంతుల పౌడర్ వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది తొందరగా అవుతుంది. ఏదైనా మామిడికాయతో మనం తయారు చేసుకోవచ్చు. అయితే పులుపు ఉండేటువంటి మామిడికాయ కావాలి. ఇప్పుడు దీనిపైన మూత ఉంచి 3 నిమిషాలు ఉడికించాలి. చూడండి ఉడికిపోయింది. 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో కాకుండా బయట ఉంచవచ్చు. 10 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు. చూడండి మామిడికాయ చట్నీ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. మామిడికాయ చట్నీ రెడీ.